वेलकम टू एजुकेशन वर्ल्ड मनमु पिल्लल की फोर नोटबुक आल्फाबेट्स रायिंचेटप्पुडु एला रायिस्तामंडि ए फॉर एप्पल अनि पेट्टिस्तां इदि ई स्पेलिंग कूडा रासेस्तां इक्कड पिक्चर कूडा वेसेस्तां बुक्कुलु कूडा अलागे षापुललो दोरुकुतायि कदंडि अयिते षापुललोवे काकुंडा इला फोर नोटबुक लो कूडा इला प्राक्टिस चेस्तां कदा सो ए फॉर एप्पल अनि चेप्पिंचुकुंटू ए अनि चेस्तां अयिते नेनु అక్కడ కొన్ని మ్యాచింగ్స్ అనేసి చేయించానండి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ ఈ ఫర్ ఎగ్ ఇవి కదండి మనం నేర్పించేటి కామన్గా సో చూడండి ఇక్కడ మ్యాచింగ్స్ ఎన్ని రకాలుగా నేర్పించవచ్చు ఇది మామూలుగా నార్మల్ పిల్లలకైనప్పటికీ హెచ్ఏ పిల్లలకి అనేది చాలా బాగా యూస్ అవుతుందండి మనం మట్టుకు కంపల్సరీగా పిల్లల్ని పలికిస్తూ చేయించాలండి ఇయర్ ఎంగేజ్ మట్టుకు పెట్టకుండా ఉండకండి కంపల్సరీ పెట్టండి సో చూడండి ఇక్కడ ఇది ఏ ఇంకొకటి ఇక్కడ ఉంది ఇక్కడ ఏ ఈ మ్యాచింగ్స్ పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈజీగా చేయడానికి కూడా ఉంటుంది కదా అందుకే చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు నెక్స్ట్ బి బి ఇది లెటర్ టు లెటర్ అండి ఇది సి నుండి సి ఇది డి టు డి నెక్స్ట్ ఈ నుండి ఈ నేను ఫైవ్ లెటర్స్ నేర్పించిన తర్వాత ఎలాగో అనేది చూపిస్తున్నానండి ఈ విధంగా ప్రాక్టీస్ చేయించండి ఫోర్ రూల్ నోట్బుక్కే కానీ రఫ్ నోట్బుక్ కానీ ఏదైనా సరే అండి పిల్లలకు మనం నేర్పించామనేది ముఖ్యం అయితే స్కూల్లో ఫోర్ రూల్ నోట్బుక్స్ చూపిస్తాం కదండి అందుకే నేను ఫోర్ రూల్ నోట్బుక్లో చూపిస్తున్నానండి ఇదేమో లెటర్ టు లెటర్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ టు పిక్చర్ అండి మనం ఏ ఫర్ యాపిల్ అని చెప్పాను కదండి ఇందాక అలాగా ఇప్పుడు ఏ ఏ ఫర్ యాపిల్ అనగానే ఇది పిల్లలకు ఆల్రెడీ మనం ప్రతి లెటర్కి డ్రా చేస్తాం కదా సో వాళ్ళకి అర్థమైపోతుంది ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ ప్రొఫౌండ్ వాళ్ళకి చెప్పకుండా అనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఊరికే చూపిస్తారండి చూపించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళతో చేయించండి మైల్డ్ నార్మల్ వాళ్ళైతే ఈజీగా చెప్పేసుకుంటూ చేసేస్తారు డి ఫర్ డాగ్ ఈ ఫర్ ఎగ్ ఇది లెటర్ టు పిక్చర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లెటర్ టు వర్డ్ అండి మనము ఏ ఫర్ యాపిల్ అని చెప్తూ చేస్తాం కదండి ఇక్కడ పిల్లలకి ఈ లెటర్స్ అనేసి ఇంకా మనం నేర్పించలేదు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏ ఉంది అనేది మీరు చూపించండి ఫస్ట్ మటుకు ప్రాక్టీస్ చేయించాలి కదా అందుకని ఇది ఏ ఇది ఏ సో యాపిల్ అంటే ఇది వర్డ్ అనేది వాళ్ళకి ఏ ఏ ఫస్ట్ లెటర్ చూసి వాళ్ళు ఐడెంటిఫై చేసేసి మ్యాచ్ చేసేస్తారండి నెక్స్ట్ బి బి బాల్ ఒక రెండు సార్ మీరు చెప్పండి తర్వాత మిగిలిన లెటర్స్కి సంబంధించి వాళ్ళే చేసేస్తారు సి ఇది డి నెక్స్ట్ ఈ ఇది లెటర్ టు వర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ చూడండి నేను పిక్చర్ వేసానండి పిక్చర్ వేసి ఇక్కడ లెటర్స్ రాశాను ఇక్కడ వర్డ్స్ రాశాను అంత కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ స్కెచెస్ యూజ్ చేశానండి నేను చేయించడం మట్టుకు పెన్సిల్తో చేస్తున్నానండి అది మీ ఇష్టం కలర్ పెన్సిల్ కానీ పెన్సిల్ కానీ చూడండి ఇక్కడ యాపిల్ క్యాట్ బాల్ డాగ్ ఎగ్ అంటే నీట్గా కాదండి నాకు అంత డ్రాయింగ్ వచ్చినట్టు వేసాను మీరు నీట్గా వేయగలిగితే వేయండి సరే ఫస్ట్ ఇక్కడ యాపిల్ చూపించండి యాపిల్కి ఫస్ట్ లెటర్ కదండి లెటర్ ఎక్కడుంది ఏ అన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ కదా ఇక్కడ నుంచి ఇక్కడికి లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ యాపిల్ ఎక్కడుంది ఏ ఏ వాళ్ళకి చూపించుకుంటూ చేయించండి నెక్స్ట్ ఇది క్యాట్ క్యాట్ అంటే సి సి ఫర్ క్యాట్ ఇక్కడ ఇలాగ నెక్స్ట్ బాల్ బి ఇక్కడ బాల్ ఇలాగనా సరే తర్వాత బాల్ నెక్స్ట్ డాగ్ 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 అంటే డి ఫర్ డాగ్ ఇలా నెక్స్ట్ స్పెల్లింగ్ ఇలా డాగ్ వాళ్ళు ఈ లెటర్స్ గమనిస్తారండి ఇలా నెక్స్ట్ ఈ ఈ ఫర్ ఎగ్ ఇది ఇక్కడ ఈ ఫర్ ఎగ్ ఎగ్ చూడండి ఇలా ఇది ఇంట్రెస్ట్గా చేస్తారండి పిల్లలు ఇన్ని రకాలుగా మ్యాచింగ్స్ అనేసి వాళ్ళతో చేయిస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఆల్ఫాబెట్స్ మర్చిపోరండి ఇక్కడ పిక్చర్ టు లెటర్ అండి ఆల్రెడీ అక్కడ మనము లెటర్ టు పిక్చర్ ఇచ్చాము ఇక్కడ పిక్చర్ టు లెటర్ ఇవ్వండి ఇట్లా ఎన్ని రకాలుగా చేస్తే అంత చాలా మంచిదండి ఇది కాకపోతే మనకు పేషెన్స్ అనేది ఉండాలి ఇవన్నీ డ్రా చేసి చేయించడం అని కానీ ఒక్కసారి చేయించినట్టయితే పిల్లలకు హ్యాపీగా చేస్తారండి మళ్ళీ మర్చిపోరు ఇక్కడ ఏ ఫర్ యాపిల్ కదండి ఇది ఇలాగ యాపిల్ నెక్స్ట్ క్యాట్ క్యాట్కి సి లెటర్ ఇలాగ నెక్స్ట్ బాల్కి బి ఎగ్కి ఈ డాగ్కు డి ఇలాగ నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ చెప్పాను కదండి మీకు యాపిల్ ఇక్కడ చూడండి ఏ ఏ
ఇది యాపిల్ బి బాల్ ఇక్కడ బి బాల్ మీరు పలికించవచ్చండి వీలైతే బిఏఎల్ఎల్ బాల్ బిఏఎల్ఎల్ బాల్ సిఏటి క్యాట్ ఇక్కడ క్యాట్ డాగ్ ఇది ఎగ్ చూడండి ఇలాగా లెటర్స్ కూడా నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదండి ఎలా సైన్తో మనం రాయించండి ఈ అండి ఇలా కానీ ఇది కానీ నెక్స్ట్ బి నెక్స్ట్ ఏ ది సి ఇది డి ఇలా కూడా చెప్పుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయించండి ఇది చూడండి ఇక్కడ నేను డిఈసిఏబి అని రాశానండి ఇక్కడ పిక్చర్స్ వేసాను మీకు అర్థమయ్యే ఉంటుందండి ఇది ఎలా చేయాలో ఇది యాపిల్ కదండి మీరు ఏం చేయండి ఇక్కడ యాప్ చేయండి నెక్స్ట్ బాల్ ఇది బి నెక్స్ట్ డాగ్ నెక్స్ట్ క్యాట్ ఇది సి నెక్స్ట్ ఎగ్ ఇది ఇలాగ నువ్వు ప్రాక్టీస్ చేసుకోండి వాళ్ళకి అర్థమైపోతుందండి ఈజీగా చేసేస్తారు చూడండి ఇక్కడ ఎగ్ యాపిల్ బాల్ క్యాట్ డాగ్ వేసాను ఇది ఏ అనగానే పిల్లల్ని చూపించమనండి లేదా మీరు చూపించండి ఫస్ట్ యాపిల్ యాపిల్ ఈజీగా వాళ్ళకు నేర్పించాలంటే ఇలా వేసి ఇలా వేసేసేయండి వాళ్ళకి అలవాటు చేయించండి అలవాటు చేయించగలిగితే ఇది బి బి ఫర్ బాల్ ఇది ఎస్ఆర్ పిల్లలు ఇట్లా సర్కిలే కదండి ఎస్ఆర్ తర్వాత ఇలా ఏదైనా సీఫర్ క్యాట్ క్యాట్ ఏముందండి ఇట్లా సర్కిల్ ఇలా చేసి ఇట్లా చేయండి అలవాటు చేయండి చేస్తారు పిల్లలు ఇది ఇలాగ ఇందులో వేయించండి డాక్ మార్క్ ఇలాగ ఇట్లా మూడు ఎస్లు వేయండి ఇక్కడ త్రీ ఇక్కడ ఎస్ 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 త్రీ ఇట్లా వేసి ఇలాగండి ఇట్లా వేసేస్తే మనకు డాగ్ వచ్చేస్తుందండి తర్వాత ఈ ఫర్ ఎగ్ ఎగ్ కూడా పిల్లలు ఈజీగా వేయగలుగుతారు వాళ్ళు వేయగలిగితే వేయించండి లేదంటే వాళ్ళని చూపించమనండి ఆ పిక్చర్స్ మీరు ఇక్కడ వేయండి థ్యాంక్ యూ